హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. రబీలో సాగు చేసిన మొక్కజొన్న పంటలు అన్నదాతలకు జీవం పోసాయనే చెప్పాలి. వరుస నష్టాలతో కుదేలైన రైతన్నలు మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర ఉండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట అకాల వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. గడిచిన 3 ఏళ్లుగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. కౌలు భూములకు ధరలు పెరగడం, ఎరువులు, పురుగు మందులు ధరల పెరగడంతో పాటు కూలి ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో సాగు ఖర్చులు పెరిగి పెట్టిన పెట్టుబడులు రాక అన్నదాతలు దిక్కు తోసని స్థితిలో పడ్డారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించే రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో ఈ ఏడాది మనం పండించిన మొక్కజొన్న పంటలకు డిమాండ్ వచ్చి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మొక్కజొన్న క్వింటాలు 2000 రూపాయల నుంచి 2100 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే జొన్న క్వింటాళ్ళు 1950 రూపాయల వరకు ధర పలుకుతున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు. మొక్కజొన్న పంట ఎకరాకు 30 క్వింటాళ్ళ నుంచి 35 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుందని, అలాగే జొన్న 20 క్వింటాళ్ళ వరకు దిగుబడులు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ధర వద్ద మొక్కజొన్న పంటలను విక్రయించడం ద్వారా సాగు ఖర్చులు పోను, కొంతమేర ఆదాయం మిగులుతోందని రైతులు తెలిపారు. అయితే ఖరీఫ్లో వచ్చిన నష్టంతో ఇది సరిపోతున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, చూచారుగా, మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.